కొల్లూరులో పని జరుగుతుందా లేదా మనకు 2 బిహెచ్కి ఎప్పటి వరకు వస్తాయి చూద్దాం. హలో ఫ్రెండ్స్, ఎన్ఎన్సీ న్యూస్ లో స్వాగతం సుస్వాగతం. మళ్ళీ కొత్త అప్డేట్స్ తో నేను మీ రషీద్ మళ్ళీ మీ ముందుకు వచ్చాను కొత్త కొత్త వీడియోస్ తీసుకొని. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, మీకు మొత్తం కొల్లూరు గురించి తెలిసిద్ది. రాత్రి సమయంలో కొల్లూరు ఎలా ఉంటుంది, ఏంది, ఎవరు ఎంత డబ్బులు పెట్టి ఖర్చు చేస్తున్నారా, అక్కడ ఫుడ్ దొరికిద్దా లేదా, జనరేటర్ ఉందా లేదా, మొత్తం చూద్దాం. రండి చూడండి. ఇది బ్లాక్ నంబర్ 93. ఇన్సైడ్ వ్యూ మనం చూపిస్తున్నాం, అంటే లైటింగ్ అయిన తర్వాత. కొంతమంది ఇక్కడ టైల్స్ వేయించుకుంటున్నారు, కొంతమంది కిచెన్లో గ్రెనైట్స్ వేయించుకుంటున్నారు. చూడండి పార్కింగ్ మొత్తం. ఇది వచ్చేసి యూ టైప్ బిల్డింగ్, ఇది గ్రానైట్. ఇక్కడ ఎవరో ఎవరికి ఇచ్చారో వాళ్ళు కిచెన్ మొత్తం పని చేయించుకుంటున్నారు. ఇది మొత్తం బ్లాక్ చూడండి, ఇది యూ షేప్ బిల్డింగ్. ఇది యూ షేప్లో మధ్యలో వచ్చేసి సిట్టింగ్ ప్లేసు, కామన్ గార్డెన్, చిన్న గార్డెను. 93 బ్లాక్ ఇది. ఇక్కడ మొత్తం చూడండి ఈ వ్యూ వచ్చేసి మొత్తం, ఇది ఇన్సైడ్ వ్యూ. ఇది ఈ బ్లాక్ చూడండి ఇలా. ఇది మొత్తం వచ్చేసి ఇది 93 బ్లాక్, బ్యూటిఫుల్ వ్యూ. ఇది నైట్లో, ఇది నైట్ షాట్. ఇది నైట్లో ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది మేము ప్రత్యేకంగా మీకోసం చూపిస్తున్నాం. ఇది ఎన్ఎన్సీ న్యూస్ ప్రత్యేకంగా మీకు ఈ కవరేజ్ చేస్తుంది. ఇది మొత్తం మీకు తెలియాలని. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ లేట్ ఆలస్యం మీరు క్లీన్ చేసుకోకుండా ఎంతోమంది క్వశ్చన్లు వేస్తున్నారంట ఇక్కడ. అంటే ఇన్ని డబ్బులు ఎందుకు, అన్ని డబ్బులు ఎందుకని. ఆ డబ్బులు వాళ్ళ దగ్గర మొత్తం అకౌంట్ పెడుతున్నారు, మొత్తం అకౌంట్లో తెలుస్తుంది. అంటే మేము వాళ్ళతో, అడ్మిన్స్తో కూడా కలిసాం, వాళ్ళు మొత్తం అకౌంట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. అంటే ఎవరైతే క్లీన్ చేసుకుంటానికి డబ్బులు తీసుకుంటున్నారో, ఈ బ్లాక్ ఇలా క్లీన్ చేసుకొని మొత్తం ఈ ఫ్లోర్ కింద మొత్తం క్లీన్ చేసుకొని, చెట్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు. ఇది మొత్తం సి బ్లాక్లో వ్యూ. ఇది మొత్తం అంటే లైటింగ్ వచ్చేసిన తర్వాత సొంత డబ్బులు వేసుకొని అడ్మిన్స్ ద్వారా మొత్తం ఫ్లాట్లు వాళ్ళు డబ్బులు వేసుకొని, ఫ్లాట్ అడ్మిన్స్ కష్టపడి దీని మీద నెల నెల వరకు ఇక్కడ ఉండి ఈ పనులు చేయించి ఈరోజు సాధించగలిగాం. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ అందరు జనాలు ఇక్కడ ఉంటున్నారు. ఎవరెవరికైతే ఫ్లాట్లు ఇచ్చారో వాళ్ళు బెనిఫిషరీ వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇదిగోండి, ఇది బ్లాక్ నంబర్ వచ్చేసి 98 బ్లాక్. ఇది వ్యూ వచ్చేసి 98 బ్లాక్ వ్యూ. ఇది ఇప్పుడు మనం పార్కింగ్లోకి వెళ్తున్నాం. ఇది మొత్తం వచ్చేసి, ఇది కూడా యూ షేప్ బిల్డింగ్, ఇది కూడా యూ టైప్ బిల్డింగ్. ఇది కూడా దీనికి చూడండి మొత్తం క్లీనింగ్లు చేసి మొత్తం, అంటే అడ్మిన్స్ ద్వారా వాళ్ళు జనాల్ని గ్రూపుల ద్వారా కాల్ చేసి వాళ్ళకి గ్రూపులో మెసేజ్లు పెట్టి మీటింగ్లు చేసి మేబీ అక్కడ అందరి దగ్గర దాదాపు ఒక ఫ్లాట్ వాళ్ళు 2000 రూపీస్ ఇచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఇచ్చుకొని లైటింగ్లు మొత్తం, ఈ చెత్త క్లీన్, ఈ గార్డెన్ మొత్తం క్లీన్ చేయించుకొని మొత్తం ఇలా అప్పుడు ఈ పరిస్థితిలో బిల్డింగ్ తయారైంది. ఈ మొత్తం లైటింగ్ మొత్తం వచ్చి సంబంధించింది. ఫ్లాట్ వాళ్ళు అందరు డబ్బులు వేసుకొని ఈ మొత్తం పనులు చేయించుకున్నారు. ఇది చూడొచ్చు మీరు, ఇది లిఫ్ట్. అంటే 93 బ్లాక్లో ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఇది లిఫ్ట్ వర్క్ అవుతుంది. ఇక్కడ ఇది మొత్తం లిఫ్ట్ ఉందండి, ఇక్కడ లిఫ్ట్ ప్లస్ మొత్తం వర్క్. ఇక్కడ ఈ 93 బ్లాక్లో ఈ లిఫ్ట్లో మొత్తం, అంటే ఒక లిఫ్ట్ ఇక్కడ ఆపరేట్ అవుతుంది. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా మొత్తం లైటింగ్తో చాలా బాగా వ్యూ ఉంది. ఇక్కడ కేసీఆర్ నగర్ కొల్లూరు 2 బిహెచ్కే డిగ్నిటీ కాలనీ హౌసింగ్ సొసైటీలో ఈయన వచ్చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ సెక్యూరిటీ, అంటే ఇక్కడ మొత్తం సెక్యూరిటీ గార్డ్గా మొత్తం ఏది ఉన్నా కూడా ఈయనే చూసుకుంటాడు. యా ఆప్ ఏ 93 బ్లాక్ మే క్యా హై ఆప్? వాచ్మెన్ హై. అచ్చా ఆప్కో ఆప్కో భాయ్ రూమ్ హై యాపే? అచ్చా ఏ ఇది చూడండి, ఇది మన వాచ్మెన్, అంటే సెక్యూరిటీకి ఇచ్చిన 2 బిహెచ్కేలో వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఉంది, ఒక కిచెన్ ఉంది, ఒక టాయిలెట్, అటాచ్ టాయిలెట్ ఉంది. కొల్లూరు 2 కేసీఆర్ నగర్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో బ్లాక్లో, ఇది 23 బ్లాక్ ఇది మీటర్లు, అంటే ఇక్కడ కరెంటు స్టార్ట్ అయింది. కానీ ఇది గవర్నమెంట్ మారిన తర్వాత, ఇప్పటి వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1 సంవత్సరం ముందు పట్టాలు ఇచ్చటం జరిగింది. కానీ పట్టాలు ఇచ్చిన తర్వాత 1 సంవత్సరం తర్వాత, ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత, కానీ ఇక్కడ మారిన గవర్నమెంట్ ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు అనిపించట్లేదు. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొల్లూరు, అంటే కేసీఆర్ నగర్ని, దాన్ని తొందరగా జనాల్ని, పేద జనాల్ని అప్పగించాలి, అక్కడ మొత్తం పనులు చేయించాలి, క్లీన్ చేయించాలనేది ఆ బాధ్యత కొత్త గవర్నమెంట్ది. కాబట్టి కొత్త గవర్నమెంట్ దీన్ని
ఏం చేయకుండా అలాగే ఇడిచిపెట్టేసింది. దానివల్ల అక్కడ సొంతంగా అక్కడ ఉండేవాళ్ళు అడ్మిన్స్ ఆ అందరినీ బిల్డింగ్ వాళ్ళతో ఏదో ఆ పని క్లీనింగ్ చేసే డబ్బులు వాళ్ళ దగ్గర అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఖర్చు చేసి ఆ బిల్డింగ్ని సొంతంగా రెడీ చేస్తున్నారు. రండి, అక్కడ కొంతమంది ఏం చెప్తున్నారు విందాం. అయితే మనం ఇక్కడ సొంతంగా వాళ్లే బ్లాక్ వాళ్ళ మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. ఈయన ఎవరో ఇంత మాట్లాడదాం. మీ మీ పేరు ఏందండి? నా పేరు మొహమ్మద్ హసన్. అయితే ఇక్కడ క్లీన్ వర్క్ జరుగుతుంది, మీరు మీరేం చేస్తారు ఇక్కడ? మనం మొత్తం ఈ ట్యాంకిల్లో నుంచి మొత్తం టబ్స్ మొత్తం సాఫ్ చేస్తాం. క్లీన్ చేసి పక్కన గడ్డి ఉంటుంది కదా, గడ్డి మొత్తం తీసేసి పక్కన తీసుకుపోతాం. అచ్చా, అయితే మీరు ఇక్కడ బ్లాక్స్ మొత్తం ట్యాంకీలు అదే డ్యామ్ ప్రూఫ్ వాటర్ లీకేజ్ అది అదేం చేస్తారు, అది కూడా చేస్తారా? చేస్తాం, అది చేస్తాం, మొత్తం కడిగేస్తాం, కడిగి మొత్తం డ్యామ్ ప్రూఫ్ వేసేస్తాం. అయితే మీరు ఎంత డబ్బులు తీసుకుంటున్నారు దీనికి? మనం 32,000 తీసుకున్నాం. అక్కడ 9 ఫ్లోర్ ఉంది కదా, అక్కడ అంటే 30 తీసుకున్నాం, ఇక్కడ 2,000 ఎక్కువ తీసుకున్నాం. సరే, అయితే మీ ఫోన్ నెంబర్ చెప్పండి, ఎవరైనా మీకు ఫోన్ చేయాలంటే కొల్లూరులో పని చేసుకోవాలి. 800-8467-029. చాలా మంది బ్లాగ్స్ వాళ్ళకి ఇప్పటి వరకు తెలియదు, ఎవరికెవరకు తెలియదో ఈ న్యూస్ ద్వారా వాళ్ళు చూసి మా నంబర్ల మీద సంప్రదించండి. ఈ నంబర్ మీద సంప్రదిస్తే మేము మీ ఒక బ్లాగ్ వాళ్ళ దగ్గర మేము ఎలా పంపించాలి, మీ ఫోన్ నంబర్లు ఎలా పంపించాలనేది మేము ప్రయత్నిస్తాం, ఎప్పటికీ మేము ముందుతూ ఉంటాం. అయితే ఇది 93 బ్లాకుల్లో అక్కడ లంచ్ అరేంజ్మెంట్ కూడా ఉంది, ఒక చిన్న క్యాంటీన్ ఉంది, ఒక చిన్న హోటల్ ఉంది. పేద జనాల కోసం అక్కడ ఏదైనా వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెడతానికి 70 రూపాయల్లో కడుపు నిండా ఫుడ్ పెడతానికి ఇక్కడ మంచి మంచి ఫుడ్ ఉంది. నేను కూడా తిని చూశాను. అయితే 93 బ్లాక్లో ఇది ఫుడ్ చిన్న క్యాంటీను ఒక చిన్న కిరాణా కొట్ల ఇక్కడ షాప్ ఉంది. అయితే ఎవరైనా అక్కడ కొల్లూరుకు వస్తే ఇక్కడ 93 బ్లాక్లో ఫుడ్ కోసం ఎప్పుడు అవైలబుల్, 70 రూపాయల్లో వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు కడుపు నిండంతా. అయితే ఎన్ఎన్సీ న్యూస్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకోసం మేము ఎప్పుడు ముందడుగులో ముందుంటాం. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దీని మీద స్క్రీన్ మీద ఉన్న కాంటాక్ట్ నెంబర్ మీద కాంటాక్ట్ చేయండి.